ఇక్కడ నేను చాలా క్లియర్ గా చెప్పాను, మీరు కింద నోట్ కూడా చూస్తే, మేము మార్కెట్ వాల్యూ చెప్పట్లేదు, ఏ ధరకైతే మేము షేర్ కొన్నాము అంటే 1992లో షేర్లు కొంటే ఏ ధరకైతే నేను షేర్లు కొన్నాను అదే నేను ప్రకటిస్తున్నానని నేను పదే పదే చెప్తాం జరిగింది. ఉన్న వాటా 230 కోట్లకు వెళ్తాం జరిగింది. అంటే ఇది మార్కెట్ వాల్యూ, మేము గత 6 సంవత్సరాల నుంచి ప్రకటించేది ఏ ధరకి మేము కొన్నాము. మేము ఇంతకు ముందు ప్రకటించినటువంటి ఆస్తుల వివరాలు మార్కెట్ వాల్యూతో మేము ప్రకటించలేదు, మేము కొన్న వాల్యూస్ ప్రకటించాం, ఇప్పుడేమో మార్కెట్ వాల్యూలు ప్రకటించాం అన్నారు. ఇదేమైనా అర్థం ఉందా అని అడుగుతా ఉన్నాను. అయ్యా లోకేష్ బాబు గారు, మీ హైట్ ఎంత అంటే 14 అంగుళాలండి అని చెప్తారండి. ఆయన ఎంత చెప్పినట్టుగా ఉంది. నేను పుట్టినప్పుడు 14 అంగుళాలు ఉన్నాయి కాబట్టి దాన్నే చెప్తాను తప్ప ఇప్పుడు మాత్రం నేను చెప్పను అంటే అబద్ధం కాదు అది. జనవరి 2010లో హెరిటేజ్ షేర్ వాల్యూ 191 రూపాయలు. అంటే హెరిటేజ్ ఆదాయం పెరుగుతామేమి? ఇంకో పక్కన మా రీటైల్ విభాగాన్ని ఫ్యూచర్ గ్రూప్లో మర్జేసినందుకు కానివ్వండి, హెరిటేజ్ షేరు ఎప్పుడు లేని విధంగా ఆల్ టైమ్ హైకి వెళ్తాం జరిగింది. అంటే ఒక్కొక్క షేర్ దాదాపు 1100 నుంచి 1200 రూపాయలకి వెళ్తాం జరిగింది. ఇది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. 200 రూపాయల నుంచి 1120 రూపాయలు ఆల్ టైమ్ రికార్డులో ఎందుకు పెరిగింది? మతలబ్ లోకేష్ బాబు గారు కష్టం చూసి పెరిగిందా, లేకపోతే హెరిటేజ్లో పాలు బాగా ఎక్కువ ఇచ్చినాయా గేదెలు, లేకపోతే రైతులు చవకగా ఇచ్చారా? లీటర్ 10 రూపాయలకి అమ్మారండి రైతులు. సో ఇదంతా మ్యానిపులేషన్, అధికార దుర్వినియోగం తప్ప మరొకటి కాదు. నీతి నిజాయితీగా రైట్ రాయల్ గా సంపాదించే మార్గాలు మా నాన్నగారు మాకు చూపించారు. మీలాగా తప్పులు చేసి క్విట్ ప్రోకోలో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు సంపాదించాల్సిన అవసరం నాకు లేదు, మా కుటుంబ సభ్యులు ఎవ్వరికీ లేదని. అంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నటువంటి టెన్యూర్లో 2014 నుంచి 2017కి ఇవాళకు వచ్చినప్పటికి దాని రేటు ఎంత పెరిగిందో తెలుసా? 200 రూపాయలు ఉన్నటువంటిది 1134 రూపాయలకు పెరిగింది. ఏమిటి అద్భుతం? ఎందుకు పెరిగింది? మీ అధికార దుర్వినియోగంలో పెరగలేదా? మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారి పైన దాదాపు 40 కేసులు వేశారండి. కనీసం 1 కేసు నిరూపించలేకపోయారు. అంటే మీరు అసమర్థులా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు అనేది మీరు కూడా దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం. మీ నాన్నగారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం 40 కేసులు పెట్టింది కానీ ఏది నిరూపణ కాలేదు. నిజమే, ఒక్కదాన్న విచారణ స్వీకరించారా? విచారణ ఎదుర్కొనే ప్రయత్నం చేశారా? అక్కడ దాకా ఎందుకు? ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి అంశంలో మీరు విచారణ ఎదుర్కొనే ధైర్యం మీకుందా? మీ నాన్నగారికి కానీ మీకు కానీ ఎక్కడెక్కడ స్టేల్ తెచ్చుకునే ప్రయత్నం, కొట్టి వెంచుకునే ప్రయత్నాలు, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టే మీకు భయం. ధైర్యంగా సిబిఐ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద ఉన్న బెల్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేయండి.